పెథాయి తుఫాను ఎదుర్కొనేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమైంది. తాజా పరిస్థితుల్ని సీఎం చంద్రబాబు సమీక్షించారు. పలు జిల్లాల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్న సీఎం పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని తెలిపారు. మరోవైపు రాత్రి 11:30 సమయంలో పెథాయి తీవ్ర తుఫానుగా మారి వాయువ్య దిశగా కోస్తాంధ్ర వైపు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఫలితంగా గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో కోస్తాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. సముద్రం తీవ్ర అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఐఎండీ హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తీరానికి చేరుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ నెల 17 రాత్రి ఒంగోలు విశాఖపట్నం మధ్యలో పెథాయి తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు తుఫాను రాకతో శ్రీకాకుళం జిల్లా వరి రైతులు, మత్స్యకారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే చాలా మంది రైతులు వరి కోతలు పూర్తి చేసి కుప్పవేయకుండానే ఉంచారు. మరోవైపు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఇదంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా రిపోర్టర్ గాలి బంధిస్తారు. గాలి, పెథాయి తుఫాన్కు సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించినట్టు తెలుస్తోంది, వాటి వివరాలు ఏంటి? వాయుగుండుగా ఉన్న తుఫాను తీవ్రతరం పూర్తిగా గంటగంటకు పెరుగుతూ ఉంది. పెథాయి తుఫానుగా నామకరణం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా సర్వసిద్ధం చేసింది. గత 2 రోజుల నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. ప్రధానంగా ఆర్టీజీఎస్ ద్వారా ఏదైతే ఉందో రియల్ టైం గవర్నెన్స్ ద్వారా సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. దాంతోపాటు జిల్లా యంత్రాంగాన్ని మొత్తాన్ని కూడా ఆర్టీజీఎస్ ద్వారా సన్నద్ధం చేస్తున్నారు. తుఫాను ఏ విధంగా ప్రభావం చూపుతుంది, ఎటువంటి సమయంలోని ఇటు మన కోస్తాంధ్రకు తీరం దాటే అవకాశాలు ఉన్న దానిపై కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తారు. కొద్దిసేపటికి సీఎం చంద్రబాబు కూడా తిరుపతి బయలుదేరే ముందు ఆర్టీజీఎస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా కోస్తాంధ్ర ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, శ్రీకాకుళం లాంటి ఈ కోస్తాంధ్ర ప్రాంతానికి సంబంధించిన జిల్లా యంత్రాంగాలతో సీఎం టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకటే జిల్లా తుఫాను సంబంధించి కూడా సన్నద్ధం వివరాలు తెలుసుకోవడంతో పాటు సీఎం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొనే సరే సిద్ధంగా ఉండాలని కూడా అధికారులను ఆదేశించారు. ఆర్టీఎస్ నుంచి తుఫాను వివరాలను తెప్పించుకుంటూ సీఎం గంటకు ఒకసారి సమీక్షిస్తుండగా మనకు సమాచారం అందుతుంది. అయితే ప్రధానంగా ప్రాణ నష్టం జరగకుండా అధికారులు సన్నద్ధం వాళ్ళు, ప్రధానంగా రెవెన్యూ అధికారులు దీనిపై దృష్టి సారించారు కూడా సీఎం అధికారులు సూచించారు. ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చత్రపుటియా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తారు. ఆయన ప్రస్తుతం సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఉన్న ఆర్టీఎస్ కార్యాలయంలో ఉండి ఆర్టీఎస్ ద్వారా సమాచారం తెప్పించుకున్నారు. ప్రధానంగా శ్రీహరి కోటకు 790 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం చెన్నైకి 725 కిలోమీటర్ల దూరంలో కదులుతున్నట్లుగా ఆర్టీఎస్ ద్వారా మనకు సమాచారం అందుతుంది. దీని ద్వారా పూర్తిగా ఇటు కోస్తాంధ్రంలోని తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ రోజు రాత్రి 11:30 దీని ప్రభావం పూర్తిగా తుఫానుగా మారే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలి. ఎటువంటి సమస్య వచ్చినా సరే, ఎటువంటి విపత్తు పరిస్థితులు వచ్చినా సరే ఎదుర్కొనేటట్లుగా ఉండాలని కూడా జిల్లా యంత్రాంగానికి ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికే ఆదేశాలు ఉన్నాయి. అయితే ఈ తుఫానుకు సంబంధించి పూర్తిగా ప్రభావం ఎక్కువగా కృష్ణా, గుంటూరు జిల్లాలపై ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఇందుకు సంబంధించి కృష్ణా, గుంటూరు జిల్లాకు సంబంధించిన యంత్రాంగాన్ని ఇప్పటికే కృష్ణా, గుంటూరుకు సంబంధించిన జిల్లా కలెక్టర్లు అప్రమత్తం చేశారు. ప్రధానంగా కృష్ణా జిల్లాలోని ఇటు అవనిగడ్డ నియోజకవర్గంలోని తీర ప్రాంతాలు ఉన్నాయి. ప్రధానంగా దాదాపు 81 మండలాలు ప్రస్తుతం తీర ప్రాంతాల్లో ఉన్నాయి. 181 గ్రామాలు ప్రస్తుతం తుఫాను ప్రభావం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వీటన్నీ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంత్ ఆ ప్రాంతంలో పర్యటించడం జరిగింది. గత 2 రోజుల నుంచి ఆయన పర్యటిస్తున్నారు. ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజలను అప్రమత్తం చేస్తూ మత్స్యకారులకు వేటకు వెళ్లొద్దని కూడా ఆయన ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దాంతోపాటు బందర్పోర్ట్లోని 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయడం జరిగింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కూడా అక్కడ అధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడంతో పాటు పర్యాటకులు ప్రధానంగా ఇటు ఏదైతే ఉందో సముద్ర తీర ప్రాంతమైనా బీచ్లకు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలకు రానికుండా ఇప్పటికే గేట్లు మూసివేసి అక్కడ స్థానికంగా కూడా పోలీస్ పహారాను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా మిగతా చూసినట్టు వరి పంటకు సాగు వచ్చిన రైతులను ఇప్పటికీ అప్రమత్తం చేసి గట్టకు అంటే 24 గంటల పాటు వరి పంటను, ధాన్యం పక్షాలను పూర్తిగా ఏదైతే గోడౌన్లకు తెప్పించే చేసి కూడా పౌర సరఫరాల శాఖను కూడా అధికారులు ఆదేశించారు. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం తుఫానుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలో చర్యలు తీసుకుంది, ఎటువంటి సమస్య వచ్చినా, విపత్తు పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనే దిశగా కూడా అధికారులు అప్రమత్తం చేశారు. ప్రసన్న పెథాయి తుఫాన్ కు సంబంధించిన మరిన్ని వివరాలను మా రిపోర్టర్ శ్రీరామ్ లైవ్ ద్వారా అందిస్తారు.
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. ఈ మధ్యాహ్నం తర్వాత ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం కోస్తా జిల్లాలపైన చాలా ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. అలాగే సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంటుందని, చాలా చోట్ల అలలు 6 మీటర్ల ఎత్తు వరకు కూడా ఎగసిపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్ళవద్దని, ఇప్పటికే వేటకు వెళ్ళిన వాళ్ళు తిరిగి స్వగృహాలకు చేరుకోవాలని కూడా సూచనలు జారీ చేస్తున్నారు. నిన్నటి వరకు కూడా మచిలీపట్నం కృష్ణపట్నంల మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసినప్పటికీ ప్రస్తుతం తుఫాను దిశను మార్చుకొని కాకినాడ అలాగే కృష్ణపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాల్లో దాదాపుగా 20 సెంటీమీటర్ల వర్షపాతం కురుస్తుందని, రేపు ఉదయం నుంచి వర్షాలు ప్రారంభమవుతాయని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఇది కాకినాడ పోర్టుకు 830 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. రేపు సాయంత్రం కానీ ఎల్లుండి ఉదయం కానీ తీరం దాటుతుందని, 19వ తేదీ వరకు కూడా దీని ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు. తీర ప్రాంతాల్లో చాలా చోట్ల 20 సెంటీమీటర్ల కంటే అత్యధిక వర్షపాతం నమోదవుతుందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం కూడా పూర్తిగా సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ముఖ్యమంత్రి సచివాలయంలో రివ్యూ మీటింగ్ను కూడా నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, ప్రజలను ఆదుకునేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ఇచ్చారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే కంట్రోల్ రూములను సంప్రదించవచ్చని కూడా ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు. అలాగే 1100 నెంబర్ ద్వారా ఎప్పటికప్పుడు ఫిర్యాదులు స్వీకరించి తక్షణమే అధికారులు స్పందించాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు తుఫాన్ నేపథ్యంలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులంతా కూడా తీరానికే పరిమితమయ్యారు. బోట్లన్నీ కూడా హార్బర్లో పూర్తిగా నిలిచిపోయిన పరిస్థితి విశాఖలో కనిపిస్తుంది. మరోవైపు వరి రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే కళ్ళాల్లో మొత్తం కూడా వరి కోసి కుప్పలు వేయడం జరిగింది. ప్రస్తుతం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుండటంతో రైతుల్లో ఆందోళన మొదలవుతోంది. మొత్తంగా చూసుకుంటే ఈ తుఫాను కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, కోస్తా జిల్లాల అంతటా కూడా దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ చెప్తోంది. ఇది వాతావరణానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ సత్యప్రసాద్తో శ్రీరామ్ రెడ్డి, రాజ్ న్యూస్, విశాఖపట్నం.